ఎరుషలేము నుండి ఎరుకో ఒకడు వెళ్ళిపోతున్నాడు వాణ్ణి మధ్యలో దొంగలు పట్టుకున్నారు దొంగలు పట్టుకుని చిత్త కొట్టేశారు అన్ని దొంగిలించారు వాణ్ణి ప్రాణముతో వదిలిపెట్టి రోడ్డు పక్కన పాడేసి వెళ్ళిపోయారు అవునా కదా కొంతమంది క్రైస్తవుల ప్రస్తుత ఆత్మీయ జీవితం అలా ఉందని ప్రభు తెలియజేస్తున్నాడు మీ ప్రాణం మాత్రమే ఉంది ఆత్మీయంగా ప్రాణం మాత్రమే ఉంది సైతం వచ్చింది చాలా గాయాలు చేసిపోయింది రకరకాల గాయాలు చేసిన మనసుకు గాయాలు ఆరోగ్యానికి గాయాలు హృదయానికి గాయాలు వ్యక్తిత్వానికి గాయాలు శరీరానికి గాయాలు పలు రకాలైన సామాజిక లౌకిక సాంఘిక వ్యక్తిగత జీవితంలో అనేకమైన గాయాలు కలిగి కొర ఉంది ఏ విధమైన ఆరోగ్యం లేదు దేవునిలో ఏ విధమైన బలమైన కట్టడంగా లేదో సైతాన్ని వచ్చి జస్ట్ అలా అన్నాడంటే మొత్తం ఇల్లు మొత్తం పడిపోద్ది ప్రస్తుతం కొంతమంది ఆత్మీయ స్థితి అలా ఉంది సైతాన్ వచ్చి పెద్ద బలప్రయోగం ఏం చేయక్కర్లేదు నీ మీద కాస్త ఎర వేసింది అనుకో ఏది కుక్క కనపడినప్పుడు ఒక బిస్కెట్ వేస్తే తాకు ఊపేస్తుంది తాకు ఊపేస్తుంది అలాగ కొంతమంది క్రైస్తవులకు సైతాన్ వచ్చి ఏదన్నా చిన్న చిన్న ఎర అలా చూపించాడంటే వెంటనే నోరు ఆవులించేసి చుల్లి కరిచేసి తాకు ఊపేస్తారు కొరప్రాణముతో కొర ప్రాణముతో దేవుడు అంటున్నాడు నేను నిన్ను తెప్పరిల్ల చేస్తాను రివైవ్ చేస్తాను ఉజ్జీవపరుస్తాను తిరిగి బ్రతికిస్తాను నీ మనస్సును బ్రతికిస్తా నీ హృదయాన్ని బ్రతికిస్తా నీ ఆత్మీయతను బ్రతికిస్తా నీ ప్రార్థనా జీవితాన్ని బ్రతికిస్తా నీ పరిశుద్ధతను బ్రతికిస్తా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ రక్షణలో ఆరిపోతున్న దీపాలను నేను వెలిగిస్తా రక్షణ అనే దీపాన్ని వెలిగిస్తా ఆత్మీయత అనే దీపాన్ని వెలిగిస్తా పరిశుద్ధత అనే దీపాన్ని నేను వెలిగిస్తా ఐ విల్ రివైవ్ ఉద్యమం వస్తుంది చల్లబడిపోయిన వాళ్ళని దేవుడు మొండుచు ప్రకాశించుచున్న దీపాలుగా చేసే రోజు వస్తుంది రాజుగారి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు యజ్రా అంటాడు పారశీకుల రాజులకే దేవుడు దయ పుట్టించి ఆయన మా కొరకు గొప్ప కార్యాలు చేశాడు మమ్ములను అన్య రాజుల కాలంలో మమ్మల్ని మరిచిపోలేదు కృపను దూరం చేయలేదు మమ్మల్ని విడిచిపెట్టలేదు మేము బంధకాళ్ళు ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు ఒక విషయం గమనించాం నీవు దేవునికి ఎంత దూరం అయిపోతున్నా ఎంత దూరంగా దేవునికి వెళ్ళిపోవాలనుకున్నా దేవుని ప్రేమ ఆయనను అంత బలవంతులుగా చేస్తుంది అంత దగ్గరికి తీసుకొచ్చేస్తుంది అంత దగ్గరికి తీసుకొస్తుంది రక్షిస్తుంది ప్రభువుని దగ్గర తీసుకొస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో అందుకే ఆయన కుమారుణ్ణి పంపించాడు క్రీస్తు ప్రేమ ఆయన బలవంతం చేస్తుంది ఎంత దూరం అయిపోవాలని అనుకుంటున్నా సరే ఎంత దూరం తప్పుపోయిన కుమారుడు దూర దేశం వెళ్ళిపోయాడు కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి మనం దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాం యోనావలే అవ్వలే వెళ్ళమంటే తరుశిశు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం దేవునికి దూరం అయిపోవడానికి దేమావలే పౌలుతో ఉండడం మానేసి లోకాషల్లో పడిపోయి లోకంలో కలిసిపోవడానికి దశలోనికే వెళ్ళిపోయాడు దేమా అలాంటి జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అంత దూరంగా నీవు పోయినా సరే కొర ప్రాణముతో నీవు ఉన్నా సరే నీ ఆత్మీయత శిథిలమైపోయిన స్థితిలో ఉన్నా సరే నీ ఆత్మీయత శిథిలమైపోయిన ఎరువు శలేము ప్రాకారాల వలె ఉన్నా సరే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే నేను నిన్ను చేయుదను శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు హీ రిస్టోర్స్ మై సోల్ ఆయన నా ప్రాణమును పునరుద్ధరించుట తిరిగి బ్రతికించుట ఉజ్జీవపరచుట చేయుట తెప్పరెల్ల చేయుట దేవునిలో నీవు తిరిగి బ్రతుకుతావు నీ భర్త దేవునికి దూరం అయిపోయాడు నీ భార్య దేవునికి దూరం అయిపోయింది నీ కుమార్తె దేవునికి దూరమైపోయింది నీ కుమార్తె దేవునికి దూరం అయిపోయాడు దేవుడు ఈ రోజు నీతో పలుకుతున్న మాట నీ కుమారుణ్ణి నీ కుమార్తెను నీ భర్తను నీ భార్యను నేను దేవుని విషయాల్లో ఆత్మీయ విషయాల్లో నేను తెప్పరి చేయబోతున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు నమ్మినవాడు చవిగలవాడు ఆత్మ సంఘముతో పలుకుతున్న పలుకుతున్నమాట వినుగాక ఆమె నీ కొడుకు బ్రతుకుతాడు దేవుణ్ణిలో బ్రతుకుతాడు ప్రభువులోకి వస్తాడు నీ బిడ్డ బ్రతుకుతుంది దేవుణ్ణిలో బ్రతుకుతుంది క్రీస్తులో బ్రతుకుతుంది యాగిరి కుమార్తె పన్నెండేళ్ల వయసులో చచ్చూరుకుంది క్రీస్తు వచ్చాడు ఏ చిన్నదానా లే అన్నాడు లేచిందా లేదా లేచింది నాయినని పట్టణానికి వెళ్తున్నాడు చిన్నోడు ఒకడు చచ్చిపోయి మోసుకుపోబడుతున్నాడు అరే చిన్నోడా లేరా అన్నాడు లేచాడా లేదా ఈ రోజు నీ కొడుకు దగ్గరకు వస్తాడు ఏసయ్య ఈ రోజు నీ కూతురు దగ్గరకు వస్తాడు ఏసయ్య మరణపు ఊరులలో జిగటగల దొంగ ఊబిలో వారు కూరుకుపోయినా సరే ఏసయ్య ఈ రోజు వారిని తట్టి ప్రభువులో ఆయన లేపబోతా ఉన్నాడు ఒకప్పుడు బాగానే ఉద్యమంగా ఉండేవారు ఒకప్పుడు కళ్ళు మూసుకుంటే దర్శనాలు ఒకప్పుడు ఏసయ్యా అని ప్రార్థనకు నోరు తెరిస్తే ప్రవచనాలు ఒకప్పుడు అన్య భాషలో ఇప్పుడు డప్పులు పగలగొడితేనే కానీ నీకు ఉద్యమం రాదు చెవులు చిల్లు అంత సౌండ్ పెడితేనే కానీ నీకు ఉద్యమం రాదు ఒకప్పుడు కళ్ళు మూసుకున్నావంటే ఒకప్పుడు మోకరించావంటే ఒకప్పుడు చేతులు పైకి లేచినవి అంటే దర్శనాలు ప్రవచనాలు ఇప్పుడు అవేమీ లేవు ఇప్పుడు అవన్నీ రావాలంటే నానా సెంట్రింగ్లన్నీ కట్టాలి స్లాబ్ వేయడానికి ఎంత సెంట్రింగ్ కడతారో అంత సెంట్రింగ్ అనమాట ఈ మ్యూజిక్ అంతా మనకి అంత సెంట్రింగ్ కడితేనే కానీ మనకు ఉద్యమం రాదు నిజమైన విశ్వాసగా ఏం అక్కర్లేదు కళ్ళు మూసుకుంటే పరలోకం మన మధ్యకి దిగొస్తుంది ఒకప్పుడు వెలిగావు ఇప్పుడు ఆరిపోయావు ఒకప్పుడు ప్రవచించావు ఇప్పుడు ప్రవచనాలు ఆగిపోయినాయి ఒకప్పుడు నీవు చేతులెత్తితే దర్శనాలు కళ్ళు మూస్తే దర్శనాలు నోరు తెరిస్తే అన్య భాషలు ఇప్పుడు అవేమీ లేవు ఎరుషులేము నుండి ఎరుకో వెళ్తూ మార్గము మధ్యలో నీవు దొంగల చేతిలో చిక్కుకున్నావు దోచేశారు నీ ఆరోగ్యం దోచారు నీ ఆత్మీయత దోచారు నీ పరిశుద్ధత దోచారు నీ ప్రార్థనా జీవితం దోచండి దయ్యం ఇప్పుడు రోడ్డు పక్కన దిక్కు దివాణా లేని స్థితిలో నువ్వు పడుకునున్నావు విను దేవుని యొక్క మాట దేవుడు నిన్ను బ్రతికించబోతా ఉన్నాడు ఉజ్జీవం సంఘములోనికి పంపించబోతున్నాడు నన్ను ఉజ్జీవపరుచో యూనిట్ రివైవల్ నీకు ఉద్యమం కావాలి సతుకులు పడిపోతున్నా ఉద్యమం కావాలి ఆమెన్